Today's class will see about 8051 microcontroller. So in this class we are going to cover about the introduction to 8051 microcontroller, the block diagram of 8051 microcontroller, pin diagram of 8051, registers, the memory mapping, what is the stack in 8051, what is input output ports, what are timers, interrupts and their applications. So what is the need to learn microcontrollers? సో యాక్చువల్గా మైక్రోకంట్రోలర్స్ మనకి ఎక్కడ కనబడతాయి అని అంటే వాళ్ళ మైక్రోకంట్రోలర్ లేని డివైస్ మనకు కనబడదు. ప్రతి డివైస్లో యూల్ హ్యావ్ ఎ మైక్రోకంట్రోలర్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. యూ కెనాట్ మేక్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ వితౌట్ ఎ మైక్రోకంట్రోలర్. యూ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్. సే ఫర్ ఎగ్జాంపుల్ we are talking about a cell phone, pager, watches, calculators, laptops. If you are having a mouse, you will have a microcontroller inside there. If you are having a keyboard, you will have a microcontroller inside. Modem, fax card, sound card, battery charger, door locks, alarms, thermostat, ACs, TV remote. A simple TV remote also you will have a microcontroller. VCR, DVD player, small refrigerators. వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్, వాషర్స్, డ్రైయర్స్, వాషింగ్ మెషిన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్. ఇండస్ట్రీస్లో అయితే టెంపరేచర్ కంట్రోల్, ప్రెషర్ కంట్రోల్, లెవెల్ కంట్రోల్స్, ఆర్పిఎం కంట్రోల్స్, ఆల్ వీడియో గేమ్స్. సో ఎవ్రీవేర్ యూల్ సీ ద మైక్రో కంట్రోలర్. వితౌట్ ఎ మైక్రో కంట్రోలర్ నవర్ డేస్ యూ కాన్ మేక్ ఎనీ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్. సో ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ మైక్రో కంట్రోలర్, ఏదైనా డివైస్ చూస్తే దాంట్లో లోపల ఏ మైక్రో కంట్రోలర్ ఉంది, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, ఏ మైక్రోకంట్రోలర్ ఎందుకు యూజ్ చేశాడు, ఇట్స్ యూ షుడ్ నో అబౌట్ దోస్ థింగ్స్. సో నెక్స్ట్ లెట్ అస్ సీ యాక్చువల్లీ వాట్ ఈస్ మెంట్ బై ద మైక్రోకంట్రోలర్. సో మైక్రోకంట్రోలర్ ఈజ్ నథింగ్ బట్ వి కాల్ ఇట్ యాజ్ ఏ స్మాల్ కంప్యూటర్. సో మామూలుగా కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ మీద మనం ఏం చూస్తాము అని అంటే వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ర్యామ్, రామ్, ఇన్పుట్, అవుట్పుట్, ఇవన్నీ మనకి కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్లో చదువుతాం. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మైక్రో కంట్రోలర్లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్లో కూడా అవే కాంపోనెంట్స్ ఉన్నాయి. సో వై కాంట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ కంప్యూటర్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మైక్రో కంట్రోలర్ అండ్ ఏ కంప్యూటర్? ఫస్ట్ లెట్ అస్ సీ దట్. So microcontroller, if you are talking about a computer, the configuration of the computer will be like this. You will be having a i3, i5, i7 processor, 4GB RAM, 8GB RAM, 1TB, 2TB hard disk. So that is the configuration of a computer. But coming to the configuration of a microcontroller, you are going to have the memory in terms of kilobytes. So for example, if we take a remote control. రిమోట్ కంట్రోల్లో మనకి ఏమో దేనికి యూస్ చేస్తాము, టీవీని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, లేకపోతే వాల్యూమ్ పెంచుకోవడం, ఛానల్ పెంచుకోవడం, దీనికోసం మనము రిమోట్ కంట్రోల్ యూస్ చేస్తాం. ఆ రిమోట్ కంట్రోల్లో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్టోరేజ్. దాంట్లో నాకు 1TB మెమరీ కావాలి లేదా 500GB మెమరీ కావాలి. సో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ. సో మెమరీ అవసరం లేనప్పుడు వీ ఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మనకు ఎంత కాన్ఫిగరేషన్ కూడా అవసరం లేదు. అక్కడ ర్యామ్ కూడా, అక్కడ ప్రాసెసింగ్ స్పీడ్ ఏమీ ఉండదు. సో వీ డోంట్ రిక్వైర్ 4GB ఆర్ 8GB ర్యామ్ దేర్. సో వాట్ ఈస్ యాక్చువల్లీ ఏ మైక్రో కంట్రోలర్? సో మైక్రో కంట్రోలర్ ఇస్ నథింగ్ బట్ ఎ స్మాల్ కంప్యూటర్ విత్ వెరీ లెస్ కాన్ఫిగరేషన్. సో మన అప్లికేషన్కి ఎంతైతే మెమరీ అవసరమో, ఎన్ని ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అవసరమో, ఎంతైతే ర్యామ్ అవసరమో, అంతటితోనే స్పెషల్గా వీఆర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ద పర్టిక్యులర్ మైక్రోకంట్రోలర్. అండ్ వన్ మోర్ థింగ్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ వెన్ వీఆర్ డిజైనింగ్ ఎ రిమోట్ కంట్రోల్. సో ద
the cost of the cost of the microcontroller which is used in the remote controller should be very less. Normally in terms of say below 10 rupees it should be like that. So you are seeing a digital watches, manaki 30 rupees, 20 rupees, 40 rupees, you are going to get a digital watch. So inside that digital watch you will have a microcontroller. Now my question is, then what is the cost of the microcontroller? Watch cost me 20-30 rupees to a digital watch is nothing. What is the cost of the microcontroller which is inside? So microcontrollers today are very less priced. So it depends upon your application. The remote control kawala, microwave oven kawala, like a mouse lo microcontroller kawala. So that everything you are going to design depending upon your requirements. So now coming to that computer, coming to the microcontroller, what actually will be there in the microcontroller? So in the microcontroller is nothing but we call it as a small computer. So in small computer lo manaku kavalsa RAM, ROM, IO ports, timers, counters, ivanni oke single chip aina untundi. So deene we call it as an embedded controller antam, or we are going to talk about embedded systems antam. So embedded system anna microcontroller anna both mean the same. So for example ikkada ee block diagram diagram chuste it's a called as a single chip microcontroller. Single chip microcontroller ante manaku avalsina CPU, RAM, ROM, IO ports, timers, communication port, serial port antam. So serial port ivanni kuda manaku okke dantlo untayi. So deenni we call it as a single chip microcontroller. So next let us see what is the difference between a microprocessor. Ee peru kuda baaga vintam. What is the difference between a microprocessor and a microcontroller? So ikkada microprocessor ki microcontroller ki teda enti anante, microcontroller lo manaki anni components ante CPU, RAM, ROM, IO ports, timers ivanni kuda okate chip aina untadi. But microprocessor lo enti ante, మైక్రోప్రాసెసర్ సపరేట్గా ఉంటుంది, మైక్రోప్రాసెసర్ సపరేట్గా ఉంటుంది, ర్యాము, రాము, ఐఓ పోర్ట్స్, టైమర్స్, సీరియల్ పోర్ట్స్ ఇవన్నీ విడివిడిగా తీసుకోవాల్సి వస్తుంది. సపోజ్ మనకు అప్లికేషన్లో టైమర్ అవసరమైతే అగైన్ వీ నీడ్ టు బై ద టైమర్. సపోజ్ ఇఫ్ యూ రిక్వైర్ ఐఓ పోర్ట్స్, ఐఓ పోర్ట్స్ యూ నీడ్ టు బై ఇట్ సపరేట్లీ. ఇఫ్ యూ రిక్వైర్ ర్యామ్ యూఆర్ గోయిన్ టు బై ఇట్ సపరేట్, లైక్ నథింగ్ బట్ ఎ కంప్యూటర్. సో కంప్యూటర్లో మనకు ర్యామ్ కావాలి అంటే 4 GB కావాలంటే 4 GB, 8 GB కావాలంటే 8 GB, లైక్ పోర్ట్స్ కావాలి, టైమర్స్ కావాలంటే స్పెషల్గా వీఆర్ గోయింగ్ టు బై ఇట్. డిపెండ్స్ అపాన్ యువర్ అప్లికేషన్స్. సో మైక్రోప్రాసెసర్లో ఏమవుతుంది అని అంటే, మైక్రోప్రాసెసర్ విడిగా ఉంటుంది, అన్ని కాంపనెంట్స్ విడిగా ఉంటాయి. మైక్రోకంట్రోలర్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ టు ఎ సింగిల్ చిప్. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ మైక్రోప్రాసెసర్ అండ్ ఏ మైక్రోకంట్రోలర్. సో నౌ లెట్ అస్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద మైక్రోప్రాసెసర్స్ అండ్ మైక్రోకంట్రోలర్. So in a microprocessor, CPU is a standalone device. The RAM, ROM, timers are separate count. Microcontrollers lo CPU, RAM, ROM ivanni on a single chip untai. So the designer can decide naku enta RAM kavali, enta ROM kavali, enna IO ports kavali anedi you can decide, and the designer will depending on the RAM 8 GB, so that you can increase it or decrease it depends upon your application. Coming to the microprocessor, it is expensive. Expensive means it depends upon your, tomorrow if you want to upgrade a 4 GB RAM to a system design design. Suppose if I want 8 GB RAM, you can expand it. But whereas in microcontroller, you cannot expand it. Since it is on, everything on is onto a single chip, it is not possible for you to use it. Microprocessor is versatile. Versatile idemo it depends upon your applications. Suppose mee application lo entaithe cost aithe avasaramo ante cost depending upon the configuration cost untundi. If you require a very high power processor, automatically the cost will increase. So microprocessor you can use it like a computer, prati computer la you will have a microprocessor. You can use it for to play the songs, you can use it to read the books,
మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీరు డెస్క్టాప్ కంప్యూటర్ ఎలా అయితే యూస్ చేస్తూ ఉన్నారో మైక్రోప్రాసెసర్ కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు. బట్ వేర్ యాజ్ ఎ మైక్రో కంట్రోలర్ ఇట్ ఈస్ యూజ్ ఇట్ ఫర్ ఎ సింగిల్ పర్పస్ అప్లికేషన్. అంటే నేను వాచ్ కోసం ఒక మైక్రో కంట్రోలర్ తయారు చేశాను అంటే దట్ విల్ బి యూస్డ్ ఓన్లీ ఫర్ ద వాచ్. రిమోట్ కంట్రోల్కి ఒక మైక్రో కంట్రోలర్ యూస్ చేస్తే దట్ విల్ బి యూస్డ్ ఓన్లీ ఫర్ రిమోట్ కంట్రోలర్. సో మైక్రో కంట్రోలర్ అప్లికేషన్ ఈజ్ ఎ సింగిల్ పర్పస్ అప్లికేషన్. సో ఎప్పుడు యాక్చువల్గా మైక్రోప్రాసెసర్ రివల్యూషన్ స్టార్ట్ అయింది అంటే ఇన్ ది ఇయర్స్ ఆఫ్ 1976. సో ఫస్ట్ అప్పుడు ఫస్ట్ 8-bit మైక్రో కంట్రోలర్ విత్ 1 KB ఆఫ్ ర్యామ్ రామ్తో తయారు చేశారు. సో దెన్ 8051 యాక్చువల్లీ కేమ్ ఇన్ టు ద మార్కెట్ ఇన్ ద ఇయర్ 1980. నౌ ఇన్ ది వీఆర్ ఇన్ ద ఇయర్ 2017, అంటే 37 ఇయర్స్ బ్యాక్ నియర్లీ మైక్రో కంట్రోలర్ వచ్చింది. అండ్ స్టిల్ వీఆర్ స్టడీయింగ్ ఓన్లీ 8051 మైక్రో కంట్రోలర్. సో నెక్స్ట్ ఇంటెల్ హ్యాస్ కేమ్ ఇన్ టు ద మార్కెట్ విత్ ఇట్స్ ఓన్ చిప్ విత్ 16-bit మైక్రో కంట్రోలర్ ఇన్ ద ఇయర్ 1982. సో నెక్స్ట్ తర్వాత 16-bit తర్వాత 32-bit మైక్రో కంట్రోలర్స్. నౌ వీఆర్ ఇన్ ఎ జనరేషన్ ఆఫ్ 64-bit మైక్రో కంట్రోలర్స్. సో నెక్స్ట్ ప్రజెంట్ డే యు ఆర్ హ్యావింగ్ ఎ వెరీ అడ్వాన్స్డ్ కంట్రోలర్స్ కాల్డ్ యాజ్ ARM కంట్రోలర్స్. సో వి కాల్ ఇట్ యాజ్ అడ్వాన్స్డ్ రిస్క్ మైక్రో కంట్రోలర్స్ అంటాము. దే ఆర్ హై ఎండ్ అప్లికేషన్స్ లైక్ అంటే ఇప్పుడు వచ్చే శాంసంగ్ ఫోన్స్, ఐఫోన్స్, ఐపాడ్స్, ఎక్కడైతే మనకి తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకోవాలి. బ్యాటరీ ఉంది, ఇప్పుడు బ్యాటరీ మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాటరీ విల్ బి కన్జ్యూమ్. నార్మల్గా స్మార్ట్ ఫోన్స్ యూ ఆర్ గోయింగ్ టు చార్జ్ ఇట్ ఫర్ ఎవ్రీడే. సో అక్కడ తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తూ ఎక్కువ ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కడైతే కావాలో అక్కడ యూఆర్ గోయింగ్ టు గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్. నెక్స్ట్ లెట్ అస్ సీ ద టైప్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్. సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్, సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్. సో నార్మల్ క్లాసిఫికేషన్ ఏంటి అని అంటే 8-bit, 16-bit, 32-bit క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాసెసింగ్ స్పీడ్ ఆన్ యువర్ అప్లికేషన్. క్యాలిక్యులేటర్, మైక్రోవేవ్ ఓవెన్స్, వాషింగ్ మిషన్స్, టీవీస్ ఇలాంటి దగ్గర యూ కెన్ గో ఫర్ ఎన్ 8-bit మైక్రో కంట్రోల్. ఈవెన్ ఇన్ యువర్ క్యాలిక్యులేటర్స్ యూ విల్ హ్యావ్ ఎ 8-bit మైక్రో కంట్రోల్. వెరీ హై అప్లికేషన్స్లో వాట్ యూఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇస్ 16-bit ఆర్ 32-bit అప్లికేషన్స్. నౌ వీఆర్ ఇన్ టు ద మార్కెట్ ఆఫ్ 64-bit మైక్రో కంట్రోల్. ఇట్ డిపెండ్స్ ఎంబెడెడ్ కావాలా లేదా ఎక్స్టర్నల్ మెమరీ కావాలా. అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ అని ఉంటుంది, అంటే మైక్రో కంట్రోలర్కి మనకి రాసే ప్రోగ్రామ్స్. సో అందులో 2 types ఉంటాయి, ఒకటి ఏంటంటే రిస్క్ అంటాము, ఇంకొకటి ఏమో సిస్క్ రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఫర్ కంప్యూటర్స్ అంటాము. కమింగ్ టు ద ఆర్కిటెక్చర్, 2 types ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటుంది, ఒకటేమో హార్డ్వర్డ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రిన్స్టన్ ఆర్కిటెక్చర్. ప్రిన్స్టన్ ఆర్కిటెక్చర్నే వి కాల్ ఇట్ యాజ్ ఏ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. అలా కాకుండా VLSI బేస్డా, VHDL బేస్డా. సో దీస్ ఆర్ ద వేరియస్ కంపెనీస్, మోటరోలా, పిక్, హిటాచి, టెక్సాస్, ARM. అండ్ 8051 తీసుకుంటే ఇంటెల్ కంపెనీ విల్ మ్యానుఫ్యాక్చర్ ద చిప్స్, ఫిలిప్స్, ఆట్మెల్, సీమెన్స్, డల్లాస్. సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్ విచ్ విల్ మేక్ దిస్ పర్టికులర్ ఐసీస్. సో హియర్ యు ఆర్ సీయింగ్ ఎ స్లైడ్ the different kinds of microcontroller manufacturers: Motorola, Texas Instruments, Atmel, ARM, Intel, National Semiconductor, NEC, microcontroller. So here you will have so many manufacturers. All the manufacturers will manufacture this 8051 microcontrollers. So this is the different types of microcontrollers where you can see what is the size of RAM, what is the size of ROM, what is the size of RAM, what is the size of timers. So since we are studying about 8051,
we are going to consider only this. So 8051 will have a ROM of 4 kilobytes. It is not even in megabytes kuda gaadu. It is only 4 kilobytes. RAM is 128 bytes. You will have two timers, 32 IO pins. You will have one serial port. You ante enta chuddam, what are IO pins ante enti, timers ante enti, serial ports ante enti, interrupt sources ante enti anedi we are going to see now. So coming to the specifications antam kada, 8051 specifications enti anante, you will have the RAM, ROM antam kada, RAM ento untundante, RAM you will have 4 KB, 128 KB, timers vachi rendu, IO pins 32, serial ports okati, interrupt sources are untayi, right? So in the architecture lo two types of architectures ani cheppam, okati entante van Neumann architecture, inkokati vachese hardware architecture. So let us see what is the difference between a van Neumann architecture and Harvard architecture. So van Neumann architecture lo em avutundi anante, maamuluga manam microprocessor lo program rastam, data emo oka daggara nunchi teeskuntam. Suppose if I want to add two numbers, rendu numbers add cheyali, ఈ రెండు నెంబర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఆ ప్రోగ్రామ్ రాయడం రాసిన ప్రోగ్రామ్ ఏమో రెండు నెంబర్స్ని యాడ్ చేయడానికి రాసిన ప్రోగ్రామ్, డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ రెండు నెంబర్స్ ఏవైతే యాడ్ చేయాలో దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ డేటా, ఎడిషన్ చేసేది వీ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రోగ్రామ్. సో కొన్ని అప్లికేషన్స్లో ఏమవుతుందంటే ప్రోగ్రామ్ స్మాల్ ఉంటుంది, డేటా అనేది చాలా ఉంటుంది. సపోజ్ నాకు బయట టెంపరేచర్ ఎంత ఉందో కావాలి. సో నౌ ద టైమ్ ఇస్ అరౌండ్ 6 o'clock, I want to know what is the temperature outside. So 6 o'clock enti bayata oka sensor pedtamo, aa sensor nunchi naaku ikkadiki temperature ikkadiki vachi naaku display chestundi. At the same time I require the temperature at 7 o'clock, 8 o'clock, 9 o'clock. So oka day lo I'll get 24 readings if I take it for 1 hour. Alage naaku every second ki oka data kavali, every second ki I want to monitor the temperature. So every second ki oka temperature kavali anante, so I'll get 24 hours, low I'll get 24 hours into 60 minutes into 60, so I'll get a data of 24 into 60 into 60. So that much data I'm going to get it. So in Harvard architecture what happens is the data you are going to store it separately, data separate ga store chestamo, program separate ga save chestamo, memory lone untai rendu, ee data unno program data rendu memory lone untai, kaakapothe ee data em separate ga store chestamo, program data సపరేట్ గా స్టోర్ చేసి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హార్డ్వర్డ్ ఆర్కిటెక్చర్. ఇన్ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్లో ప్రోగ్రాము డేటా రెండు కూడా ఒకే దగ్గర స్టోర్ చేస్తాం. దట్ ఈస్ ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ ఆఫ్ మైక్రోకంట్రోలర్. టూ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, ఒకటేమో వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్, ఇంకొకటి వచ్చేసి హార్డ్వర్డ్ ఆర్కిటెక్చర్. సో ఇందులో ఏంటి అంటే యూ విల్ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ ప్లస్ డేటా ఒక దగ్గరే ఉంటుంది, హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో ప్రోగ్రామ్ అండ్ డేటా విల్ బి సపరేట్. సో నెక్స్ట్ లెట్ అస్ సీ ద వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ 8051. So coming to the important features of 8051, you will have 4 kilobytes of RAM. Indaka chusam, you will have 4 kilobytes of RAM, you will have 120 bytes of RAM, 4 ports untai, 4 8 bit ports untai, so total ga 32 pins. So 8 into 4 you will have 32 IO ports untai, you will have 2 16 bit timers. We'll see what is a timer, what is an serial interface, we'll see. And you can connect it to 64 kilobytes of external memory, 64 kilobytes of data memory, right? So this is a block diagram, or we call it as the main architecture of 8051 microcontroller. So here what you are going to have is, you are going to have an oscillator and timing circuit. So id enduku anante, ee annitiki manaki ఈ టైమింగ్ సిగ్నల్స్ అన్ని పంపించేది ఏంటి అని అంటే, హియర్ ఫ్రమ్ ద ఆసిలేటర్ యూఆర్ గోయింగ్ టు జనరేట్ ఎ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్, బై ద హెల్ప్ ఆఫ్ దిస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ యూఆర్ గోయింగ్ టు డ్రైవ్ దిస్ కంప్లీట్ సర్క్యూట్స్. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ రామ్ అండ్ ర్యామ్. సో హియర్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 KB ఆఫ్ రామ్. రామ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ రీడ్ ఓన్లీ మెమరీ. హియర్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రోగ్రామ్ మెమరీ, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ డేటా మెమరీ. సో డేటా మెమరీ విల్ బి 128 bytes. It's called as a RAM. RAM size is 128 bytes, ROM size is 4 kilobytes. 4096 bytes ante it is around 4000 bytes. We call it as a 4 KB. So here
యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సిపియూ, యూఆర్ గోయింగ్ టు హ్యావ్ 64 kilobytes ఎక్స్పాన్షన్. అంటే సపోజ్ ఇక్కడ మాకు డేటా 128 bytes సరిపోదు, నాకు చాలా డేటా వస్తుంది అని అంటే హియర్ యూ కెన్ హ్యావ్ ఎ ఎక్స్పాన్షన్ కంట్రోల్. అండ్ హియర్ వీ హ్యాడ్ 8051 కి విల్ హ్యావ్ 4 ports అని. సో దీస్ 4 ports టోటల్గా ఒక్కొక్కటి 8 bit ఉంటుంది. సో టోటల్గా యుల్ హ్యావ్ 4 ports, టోటల్గా యుల్ హ్యావ్ 32 pins. సో ఈ పోర్ట్స్ ఎందుకు వాడతామనేది విల్ సీ. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ ఎ ప్రోగ్రామబుల్ సీరియల్ పోర్ట్. ఇట్ ఈస్ అ ఫుల్ డ్యూప్లెక్స్ సిస్టమ్, వి కాల్ ఇట్ యాజ్ ఎ యూఆర్ట్ అంటాం. యూఆర్ట్ అంటే యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్, యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్. అండ్ దానికి డేటా ఎలా వెళ్తుంది మైక్రో కంట్రోలర్కి అంటే, డేటా విల్ గో ఇన్ సీరియల్. డేటా బయటికి ఎలా వస్తుంది మైక్రో కంట్రోలర్కి అంటే సీరియల్గా వస్తుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఈ యూఆర్ట్ అంటే ఏంటి అంటే, సపోజ్ మైక్రో కంట్రోలర్ ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. అంటే సపోజ్ ఈ మైక్రో కంట్రోలర్నే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ హోమ్ ఆటోమేషన్. హోమ్ ఆటోమేషన్ అంటే నేను ఎక్కడో ఉన్నాను, ఇంట్లో ఉన్న లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి. సో ఇంట్లో ఉన్న లైట్స్ ఫ్యాన్స్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే, అక్కడ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ 8051 మైక్రో కంట్రోలర్లో ఒక ప్రోగ్రామ్ రాస్తాను. సో 8051ని కనెక్ట్ చేసి మా ఇంట్లో ఉన్న ఫ్యాన్స్ అండ్ లైట్స్ అన్నిటికి కూడా ఐఎమ్ గోయింగ్ టు యూస్ దట్ 8051 మైక్రో కంట్రోలర్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆ 8051 మైక్రో కంట్రోలర్కి నేను ఒక ఇన్స్ట్రక్షన్ పంపించాలి. నేను ఎక్కడో రిమోట్ లొకేషన్లో ఉన్న ఒక 100 kilometers అవే. సో ఆ 100 kilometers అవే నుంచి ఐ వాంట్ టు సెండ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు 8051 మైక్రో. సో నేను ఎంత దూరం అయితే ఉంటే అంత దూరం వరకు నాతో పాటు లైన్ వేసుకుంటూ రావాలి, విచ్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో డేటాని ప్యారలల్గా పంపించుకుంటూ రావాలి. అంటే డేటా అనేది మామూలుగా ప్యారలల్గా పంపించవచ్చు, సీరియల్గా పంపించవచ్చు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 8 bit డేటా, ఐ రిక్వైర్ 8 lines. ఇఫ్ ఇట్ ఈస్ 16 bit కంట్రోలర్ అయితే నాకు 16 lines కావాలి. సో అడ్రస్ బస్సు, డేటా బస్సు, సో టోటల్గా నేను ఎక్కడికి వెళ్ళినా అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ నేను వేసుకుంటూ వెళ్ళాలి. అంటే టెలిఫోన్ లైన్ లాగా నా చుట్టూ ఎప్పుడు కూడా అన్ని వైర్స్ ఉండాలి. సో ఇట్ విచ్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో దానికోసం ఏం చేస్తాము అని అంటే, వీఆర్ గోయింగ్ టు యూస్ ఎ సింగిల్ లైన్. సింగిల్ లైన్ అంటే ఒకటే లైన్లో యూఆర్ గోయింగ్ టు సెండ్ ద డేటా. అంటే యూఆర్ గోయింగ్ టు యూస్ ప్యారలల్ టు సీరియల్ కన్వర్టర్స్, సీరియల్ టు ప్యారలల్ కన్వర్టర్స్ యూస్ చేసుకొని ఏం చేస్తామంటే, మైక్రో కంట్రోలర్ ఎక్కడో ఇంట్లో ఉంటుంది, బై యూజింగ్ ఎ సీరియల్ డేటా వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ బై యూజింగ్ ఎ సీరియల్ డేటా వీఆర్ గోయింగ్ టు సెండ్ ద డేటా. నెక్స్ట్ హియర్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ 2 timers. సో వాట్ ఆర్ దోస్ యాక్చువల్లీ దోస్ టైమర్స్. సో టైమర్స్ ఏంటి అని అంటే, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు కౌంట్, కౌంటింగ్ అప్లికేషన్. కౌంటింగ్ అప్లికేషన్స్ అంటే సపోజ్ ఒక మోటార్ ఉంది లేదా ఒక ఫ్యాన్ ఉంది, సో అది ఎన్ని రివల్యూషన్స్ తిరుగుతుంది పర్ డే, సే పర్ అవర్. సో అక్కడ ఒక సెన్సార్ పెట్టి ఐ వాంట్ టు కౌంట్ ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది. ఇక్కడ మైక్రో కంట్రోలర్కి ఎలా అంటే, మైక్రో కంట్రోలర్ విల్ కౌంట్ హౌ మెనీ ఆర్పిఎమ్స్, హౌ మెనీ రివల్యూషన్స్ పర్ మినిట్. సో దానికోసం వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, ఒక సెన్సార్ పెడతాము, ఒక ఎల్ఈడి పెడతాము, ఎల్ఈడి అండ్ ఎల్డిఆర్. సో ఆ లైట్కి ఒకసారి ఫ్యాన్ ఎప్పుడు ఎన్నిసార్లు అయితే అడ్డం వస్తుందో దట్ విల్ బి ఎ కౌంటర్ ఉంటుంది, దట్ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. సో అందులోకి వెళ్ళిన తర్వాత ఆ వాల్యూ చూసుకుంటే దాన్ని యూఆర్ గోయింగ్ టు గెట్ ఎ కౌంటర్. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఏ డిజిటల్ క్లాక్, డిజిటల్ క్లాక్ అంటే ఒక టైమర్ అప్లికేషన్, లేదు నేను ఐ వాంట్ టు మేక్ అన్ ఆటోమేటిక్ థింగ్. ఆటోమేటిక్ థింగ్ అంటే సపోజ్ ఒక మైక్రోవేవ్ ఓవెన్ పెట్టాను, మైక్రోవేవ్ ఓవెన్లో ఒక నాకు 2 minutes ఆన్ చేయాలి. 2 minutes ఆన్ చేయాలి అంటే ఐ రిక్వైర్ ఎ టైమర్. సో ఆ టైమర్ని సెట్ చేసుకోవడానికి హియర్ యూ విల్ హ్యావ్ ఎ 16 bit టైమర్. అంటే 2 minutes ఆన్ అవుతుంది, 2 minutes ఆన్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. సపోజ్ నేను స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి. సో స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలంటే, సపోజ్ నైట్ 6 o'clock నేను స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయాలి, మార్నింగ్ 6 o'clock స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేయాలి. సో దట్ ఈస్ ఎ టైమింగ్ అప్లికేషన్. ట్రాఫిక్ లైట్స్ ఒక 3 minutes ఆన్ చేస్తాము, రెడ్ లైట్ ఇస్తాము, 3 minutes గ్రీన్ లైట్ వేయాలి. సో అక్కడ ఇఫ్ యూ రిక్వైర్ ఎ టైమర్, సో హియర్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ పర్టికులర్ 16 bit టైమర్స్ ఫర్ దిస్ పర్టికులర్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఇంటరప్ట్స్.
సో ఇంటరప్ట్స్ అంటే మైక్రో కంట్రోలర్ విల్ బి ఈజ్ అ వెరీ బిజీ డివైస్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రాసెస్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఏదైనా ఒక పర్టికులర్ సపోజ్ ఇండస్ట్రీలో ఏదైనా ఒక పర్టికులర్ అప్లికేషన్ ఉంటుంది, ఆ పర్టికులర్ అప్లికేషన్ ఇఫ్ ఇట్ వాంట్ టు యాక్సెస్ ద మైక్రో కంట్రోలర్, అప్పుడు ఏం చేస్తుందంటే అది వెళ్ళి మైక్రో కంట్రోలర్ని డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిక్వెస్ట్. సపోజ్ నేను క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్తుంటే సడన్గా ఒక స్టూడెంట్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటాడు. సో ఎక్స్క్యూజ్ మీ అన్నప్పుడు ఏం చేస్తాను, నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పని ఆపేసి అతన్ని లోపలికి రమ్మని తర్వాత నేను క్లాస్ మొదలు పెడతాను. సో అతను వచ్చిన అతను ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటరప్ట్. సో ఆ ఇంటరప్ట్ ఏం చేస్తాము, అలా యూ విల్ హ్యావ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఫర్ 8051 మైక్రో కంట్రోలర్. సో ఆ ఇంటరప్ట్స్ ఏం చేస్తాయి అని అంటే, ఇప్పుడు సపోజ్ ఫైర్ ఉంది, ఫైర్ సపోజ్ టెంపరేచర్ అప్లికేషన్ ఉంది ఒక ఇండస్ట్రీలో. సో నార్మల్గా మైక్రో కంట్రోలర్ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది, దేర్ మేబీ సమ్ యాక్సిడెంట్ హ్యాస్ హ్యాపెన్ లేదా సమ్ టెంపరేచర్ పెరిగిపోయింది, టెంపరేచర్ పెరిగిపోయి సడన్గా హీట్ పెరిగి ఆటోమేటిక్గా ఫైర్ క్యాచ్ అయింది. సో మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుందంటే వన్ బై ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో ఫైర్ ప్రోగ్రామ్కి విల్ హ్యావ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో ఫైర్ వస్తే ఏం చేయాలి, టెంపరేచర్ పెరిగితే ఏం చేయాలి. సో యూ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ద మైక్రో కంట్రోలర్, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఫైర్ని ఆపేస్తుంది. సో మైక్రోప్రాసెసర్ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది, బట్ ఎక్కడో ఫైర్ వస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. సో అప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఆ ఫైర్ ఎక్కడైతే ఫైర్ వచ్చిందో ఆ పర్టికులర్ ఇన్పుట్ వచ్చి మైక్రో కంట్రోలర్ని అడుగుతుంది, ఇట్ విల్ ఆస్క్ ద మైక్రో కంట్రోలర్ దట్ అంటే ఇట్ విల్ గివ్ అన్ ఇంటరప్ట్. సో ఆ ఇంటరప్ట్ ఏం చేస్తుంది అని అంటే, మైక్రో కంట్రోలర్ని ఎక్కడైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ ఆపేసి వెళ్ళి ఆ ఫైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి, నెక్స్ట్ ఆ ఫైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. విల్ సీ ఇన్ డీటెయిల్ వాట్ ఆర్ దోస్ ఇంటరప్ట్స్. రైట్, కమింగ్ టు ద పిన్ డిస్క్రిప్షన్. సో 8051 ఈజ్ అ 40-pin చిప్. సో హియర్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ P1.0, అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ పోర్ట్ 1. దిస్ ఈస్ కాల్ వాట్ ఈస్ మెంట్ బై పోర్ట్. పోర్ట్ అంటే నథింగ్ బట్ ఎ ప్లేస్ వేర్ అన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ టేక్స్ ప్లేస్. వైజాగ్ పోర్ట్ అంటాం. సో వైజాగ్ పోర్ట్ అంటే ఏంటి, పోర్ట్లో షిప్లోకి గూడ్స్ లోడ్ చేస్తాము, గూడ్స్ అన్లోడ్ చేస్తాము. ఆ ప్లేస్ ఎక్కడైతే లోడ్ చేయడము, అన్లోడ్ చేయడము, డేటా లోపలికి వెళ్ళడము, డేటా పైకి బయటికి రావడము, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ పోర్ట్ అంటాం. సో హియర్ ఈచ్ పోర్ట్ ఏంటంటే 8 bits ఉంటాయి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1.0 అండ్ ఎండ్స్ అట్ 1.7. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పోర్ట్ ఏ అండ్ ఇవి 8 pins. నెక్స్ట్ 9th pin ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రీసెట్ పిన్. రీసెట్ పిన్ అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తామో దానికి ఉన్న అదర్ డివైసెస్ కూడా రీస్టార్ట్ అవ్వాలి. రీస్టార్ట్ అవ్వాలి అని అంటే, నేను కంప్యూటర్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మానిటర్ కూడా ఆఫ్ అవుతుంది. సో ఎలా ఆఫ్ అవుతుందంటే, దీని రీసెట్ పిన్, దాని రీసెట్ పిన్ అన్ని కనెక్ట్ చేస్తాను. అంటే నేను కంప్యూటర్ ఆఫ్ చేస్తాను, ప్రింటర్ ప్రింట్ చేస్తుంది అని అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఈ రీసెట్ పిన్ని మైక్రో కంట్రోలర్ని రీసెట్ కానీ రీస్టార్ట్ చేయడం కోసం యూఆర్ గోయింగ్ టు యూస్ దిస్ పర్టికులర్ పిన్. అండ్ హియర్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎనదర్ పోర్ట్ కాల్డ్ యాజ్ ఎ పోర్ట్ 3. సో హియర్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ పోర్ట్ 0. దిస్ సైడ్ చూస్తే ఇదేమో పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. సో టోటల్గా 4 ports. ఈ 4 ports అన్నీ కూడా 8-bit ports. సో ఈ 8-bit ports వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్, ఇట్ డిపెండ్స్ డిపెండింగ్ అపాన్ యువర్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఈ పోర్ట్ 3లో హియర్ యూఆర్ గోయింగ్ టు యూస్ ద సేమ్ పిన్స్, రెండింటికి యూస్ చేస్తాం. ఇది RXD అంటే రిసీవింగ్, TXD అంటే ట్రాన్స్మిషన్, INT0 అంటే ఇంటరప్ట్, దిస్ ఈజ్ అనదర్ ఇంటరప్ట్, T0 ఈజ్ అ టైమర్ ఇన్పుట్, T1 ఈజ్ అ టైమర్ ఇన్పుట్. రెండు టైమర్స్ ఉంటాయి, దాని ఇన్పుట్స్. WR బార్ అంటే రైట్ బార్, RD బార్ అంటే రీడ్ బార్, XTL1, XTL2 దగ్గర ఇక్కడ యూఆర్ గోయింగ్ టు కనెక్ట్ ద ఆసిలేటర్. మరి ఎంతైతే ఇది ఉందో అక్కడ యూఆర్ గోయింగ్ టు కనెక్ట్ ద ఆసిలేటర్. అండ్ హియర్ 20th pin ఇస్ ద గ్రౌండ్. 20th pin ఇస్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ మనకి వోల్టేజ్ మైక్రో కంట్రోలర్ పని చేయడానికి యూ రిక్వైర్ 2 ప్లస్ 5 వోల్ట్స్ కావాలి. సో హియర్ యూ విల్ హ్యావ్ ద VCC పిన్, హియర్ యూ విల్ హ్యావ్ ద గ్రౌండ్ పిన్. 20th pin ఇస్ గ్రౌండ్, 40th pin ఇస్
విసిసి ఇవి రెండు ఎందుకు పక్కన పెట్టారంటే ఇవి రెండు షార్ట్ అవుతాయి, ప్రాబ్లం అవుతుందని ఇది ఈ చివర పెడతాము, దిస్ పిన్ విల్ బి అట్ దట్ లాస్ట్. సో దిస్ ఈజ్ ద పోర్ట్ 2, దిస్ ఈజ్ పోర్ట్ 0. ఈ పోర్ట్ 0ని కెన్ యూజ్ ఇట్ ఫర్ ద అడ్రస్ బస్. 16-bit అడ్రస్ లైన్స్ అంటాం కదా, AD0, AD1, AD2, AD3. దిస్ కెన్ బి కాన్ఫిగర్డ్ ఫర్ పోర్ట్ 0 ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ అడ్రస్ బస్. సో A7, A8, A9, A10 అప్ టు A15. సో పోర్ట్ 0 అండ్ పోర్ట్ 2 విల్ బి యూస్ బోత్ లైక్ అడ్రస్ బస్ యాజ్ వెల్ యాజ్ డేటా బస్. సో దిస్ కెన్ బి యూస్డ్, ఈ పోర్ట్ 0 విల్ బి యూస్డ్ యాజ్ అడ్రస్ బస్ యాజ్ వెల్ యాజ్ డేటా బస్. పోర్ట్ 2 విల్ బి యూస్డ్ ఓన్లీ యాజ్ ఎ అడ్రస్ బస్. ఇదేంటి అంటే ట్వంటీ నైన్త్ పిన్ ఇస్ ప్రోగ్రామ్ సీరియల్ ఎనేబుల్, విల్ సీ వాట్ ఈస్ దట్. అండ్ హియర్ యూ విల్ హ్యావ్ ALE. ALE ఇస్ కాల్డ్ యాజ్ అడ్రస్ లాచ్ ఎనేబుల్. నేను ప్రోగ్రామ్ని డిఫరెంట్ చిప్స్ అయితే ఉంటాయి, ఆ చిప్స్ని మనం ఎనేబుల్ చేయాలి. అంటే డేటాని మనం లోపలికి పంపడానికి, డేటాని రిసీవ్ చేసుకోవడానికి డేటా ఏ చిప్లో నుంచి ఏ చిప్లోకి వెళ్ళాలి అనేది దిస్ విల్ బి డిసైడెడ్ బై దిస్ పర్టికులర్ ALE, అడ్రస్ లాచ్ ఎనేబుల్. సో దిస్ ఈస్ ద CPU. సో ఇక్కడ వీ హ్యాడ్ సీన్ యూ విల్ హ్యావ్ ఎ CPU. నౌ లెట్ అస్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్ ఎ CPU. రైట్. సో సీరియల్ హియర్ 8051లో యూ విల్ హ్యావ్ ఎ 8-bit అక్యుములేటర్, యూ విల్ హ్యావ్ నేను 8-bit రిజిస్టర్, రిజిస్టర్ ఏ అంటాం, రిజిస్టర్ బి అంటాం. యూ విల్ హ్యావ్ PSW, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ ప్రోగ్రామ్ స్టాటస్ బోర్డ్. SP, యూ హ్యావ్ ఎ స్టాక్ పాయింటర్, యూ విల్ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కౌంటర్, యూ విల్ హ్యావ్ డేటా పాయింటర్, 16-bit డేటా పాయింటర్, 16-bit ప్రోగ్రామ్ కౌంటర్. యూ విల్ హ్యావ్ 2 రిజిస్టర్స్, ఆ రిజిస్టర్స్ వచ్చి వి కాల్ ఇట్ యాజ్ AB. యూ విల్ హ్యావ్ ద PSW కాల్డ్ యాజ్ ఎ ప్రోగ్రామ్ స్టాటస్ బోర్డ్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్రాసెస్ స్టాటస్ బోర్డ్. యూ విల్ హ్యావ్ ఎ 8-bit స్టాక్ పాయింటర్, 16-bit ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ 16-bit data pointer. So that everything you are going to see it here. Next, you will have the special function registers. So in the special function registers lo konni you will have the general purpose registers konni untai, konni entante bit addressable, ante you cannot konni applications lo naku 8 bits avasaram undadu, ఒక సింగిల్ బిట్ అవసరం ఉంటుంది. అక్కడ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద బిట్ అడ్రస్సబుల్ రిజిస్టర్స్. తర్వాత యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ద డైరెక్ట్ అడ్రస్సింగ్, ఇండైరెక్ట్ అడ్రస్సింగ్, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఆ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఏంటంటే డేటా రిజిస్టర్స్, కంట్రోల్ రిజిస్టర్స్, టైమర్స్, సీరియల్ పోర్ట్స్, ఇంటరప్ట్ సిస్టమ్స్. కొన్ని అప్లికేషన్స్లో ఏంటంటే వి నీడ్ టు కనెక్ట్ A to D అండ్ D to A కన్వర్టర్స్. అంటే ఎనలాగ్ ఇన్పుట్ వస్తుంది, సెన్సార్, సపోజ్ టెంపరేచర్ సెన్సార్ ఉంది, టెంపరేచర్ సెన్సార్ నుంచి అది గెట్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనలాగ్ ఫామ్. ఆ ఎనలాగ్ డేటాని మైక్రోకంట్రోలర్ రీడ్ చేయదు. సో వాట్ యూ రిక్వైర్ ఇస్ యూ నీడ్ టు కనెక్ట్ A to D కన్వర్టర్. సో ఆ ఎనలాగ్ ఇన్పుట్ ఏమవుతుందంటే A to D కన్వర్టర్ నుంచి డిజిటల్గా కన్వర్ట్ అయ్యి ఆ డిజిటల్ ఇన్పుట్ యూఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ద మైక్రోకంట్రోలర్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు స్విచ్ ఆన్ ఆర్ స్విచ్ ఆఫ్ ఎన్ AC, ఒక AC కానీ ఒక టెంపరేచర్ కంట్రోలర్ కానీ విజ్ ఎనలాగ్ డివైస్. సో అక్కడ మైక్రోకంట్రోలర్ ఈజ్ ఎ డిజిటల్ డివైస్. సో ఐ వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ ఈజ్ అక్కడ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఎ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్. సో దీస్ ఆర్ ద వేరియస్ రిజిస్టర్స్, అక్యుములేటర్, ఏ రిజిస్టర్ని కాల్ ఇట్ యాజ్ అన్ అక్యుములేటర్, నెక్స్ట్ బి రిజిస్టర్, PSW ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ అండ్ 8-bit స్టాక్ పాయింటర్, నెక్స్ట్ డేటా పాయింటర్ ఈజ్ అ 16-bit, అందులో DPL అంటాం, లోవర్ 8-bit వి కాల్ ఇట్ యాజ్ అ DPL, హయ్యర్ బిట్స్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ హయ్యర్ 8-bit వి కాల్ ఇట్ యాజ్ ఎ DPH. నెక్స్ట్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 పోర్ట్స్. సో ఈచ్ నెంబర్డ్ ఫ్రమ్ పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 అండ్ పోర్ట్ 3. నెక్స్ట్ అదర్ ద కంటిన్యూషన్గా వీల్ హ్యావ్ ద ఇంటరప్ట్స్ గురించి మాట్లాడడం. యూఆర్ గోయింగ్ టు హ్యావ్ IP, ఇంటరప్ట్ ప్రయారిటీ కంట్రోల్. ఇంటరప్ట్ ప్రయారిటీ కంట్రోల్ అంటే ఇప్పుడు 4-5 ఇంటరప్ట్స్ వస్తాయి ఒకేసారి. సో 4-5 ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు ఏ ఇంటరప్ట్ని ముందు సర్వీస్ చేయాలి. 4-5 ఇంటరప్ట్స్ అంటే సపోజ్ నేను నా రూమ్లో కూర్చున్నాను, నాకు బయట ఒక GM వెయిట్ చేస్తున్నాడు, ఒక మేనేజర్ వెయిట్ చేస్తున్నాడు, ఒక స్టూడెంట్ వెయిట్ చేస్తున్నాడు, ఒక అటెండర్ వెయిట్ చేస్తున్నాడు, నేను ఫస్ట్ ఎవరిని పిలవాలి, దట్ ఈస్ కాల్డ్ ద ప్రయారిటీ. సో అలాగే ఇంటరప్ట్స్లో యుల్ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్.
ఆ ప్రయారిటీస్ యూ కెన్ డిసైడ్. ఫస్ట్ టెంపరేచర్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం నార్మల్గా, నెక్స్ట్ ప్రెషర్కి హైయెస్ట్ ప్రయారిటీ, లెవెల్, ఫ్లో, ఇలా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో నేను దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది దట్ విల్ ఇస్ సెట్ బై ద ఐపీ. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఇంటరప్ట్ ఎనేబుల్. అసలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు మైక్రో కంట్రోల్ అంటే యూఆర్ గోయింగ్ టు డిజేబుల్ దిస్ పర్టికులర్ ఇంటరప్ట్, లేదా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద ఇంటరప్ట్స్ యుల్ హ్యావ్ ఐఈ ఇంటరప్ట్ ఎనేబుల్ కంట్రోల్. నెక్స్ట్ ఇక్కడ రెండు టైమర్స్ ఉంటాయి, టైమర్ టీ మోడ్ అండ్ టీకాన్. సో ఇక్కడ ప్రతి టైమర్కి మరి హై టైమర్ హై బైట్, ఇట్స్ 16-bit టైమర్స్. సో ఫస్ట్ 8-bit ఆర్ గోయింగ్ టు క్వాలిటీ యాజ్ టీహెచ్ 0, సెకండ్ 8-bit ఆర్ గోయింగ్ టు క్వాలిటీ యాజ్ టీఎల్ 0. సో రెండు టైమర్స్ ఉంటాయి, టీహెచ్ 0, టీఎల్ 0, టీహెచ్ 1, టీఎల్ 1. సో దిస్ ఈజ్ అబౌట్ పిఎస్డబ్ల్యూ. సో ఈ పిఎస్డబ్ల్యూలో మనకి ఏం తెలుస్తుంది అని అంటే, మైక్రో కంట్రోలర్ ఎప్పుడైతే మనకి క్యాలిక్యులేషన్స్, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్, ఇఫ్ యూ వాంట్ టు నో ద స్టేటస్ ఆఫ్ దట్ పర్టికులర్ మైక్రోప్రాసెసర్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు రీడ్ దిస్ పర్టికులర్ రిజిస్టర్, ఈ పిఎస్డబ్ల్యూ రిజిస్టర్ని రీడ్ చేస్తే ఏమవుతుందో మనకు అర్థమవుతుంది. సపోజ్ దిస్ ఈజ్ అగైన్ ఇన్ 8-bit రిజిస్టర్. సో ఇక్కడ ఈ చివరి ఏంటంటే మనకి పారిటీ ఫ్లాగ్ ఉంటుంది. దిస్ ఈజ్ యూజర్ డిఫైన్, మనకి మన ఏదైనా అప్లికేషన్లో కావాలి అంటే అక్కడ యూఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ పర్టికులర్ ఈ బిట్ యూజ్ చేసుకోవచ్చు, ఇట్స్ ఏ 8-bit. ఇదేంటంటే పిఎస్డబ్ల్యూ, ఇదేంటంటే ప్యారిటీ ఫ్లాగ్. సో మామూలుగా డేటా ట్రాన్స్మిషన్లో ఆడ్ ప్యారిటీ, ఈవెన్ ప్యారిటీ అని ఉంటుంది. ఏదైనా ఎర్రర్స్ వచ్చాయి అది చెక్ చేసుకోవాలంటే యూఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ పర్టికులర్ ప్యారిటీ ఫ్లాగ్. అండ్ దిస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫ్లాగ్. హియర్ యూ విల్ హ్యావ్ కాల్డ్ యాజ్ ఓవీ ఫ్లాగ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ ఫ్లో ఫ్లాగ్. ఓవర్ ఫ్లో ఫ్లాగ్ అంటే ఇట్ ఈస్ అన్ 8051 ఈస్ అన్ 8-bit మైక్రో కంట్రోలర్. సపోజ్గా మీరు సడన్గా ఏంటి అని అంటే 16-bit ఇన్పుట్ ఇచ్చి దాన్ని మల్టిప్లై చేయమని చెప్తాం. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రైజ్ ఎ ఫ్లాగ్ స్టేటింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు, క్యాలిక్యులేటర్లో ఒక హై వాల్యూ టైప్ చేసాం మల్టిప్లికేషన్. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ద మైక్రో కంట్రోలర్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దట్ పర్టికులర్ ఆపరేషన్. సో అక్కడ ఏమవుతుంది అని అంటే దట్ పర్టికులర్ ఓవర్ ఫ్లో ఫ్లాగ్ విల్ బి సెట్. సో ఇక్కడ డేటా మనకి ఎక్కడికి వెళ్ళాలి అంటే దిస్ ఈజ్ ద RS0, RS1, దిస్ ఈజ్ ద బ్యాంక్ సెలెక్ట్ అంట. సో ఏ రిజిస్టర్లో డేటా వెళ్ళాలి అనేది దట్ యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ రిజిస్టర్ బ్లాంక్. సో దిస్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ఫ్లాగ్. దిస్ కెన్ బి యూస్డ్, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ అప్లికేషన్స్. నేను 1+1 ఎప్పుడైనా అడిషన్ వచ్చినప్పుడు ఈ ఫ్లాగ్ సెట్ అవ్వాలి, నేను సబ్స్ట్రాక్షన్ వచ్చినప్పుడు ఈ ఫ్లాగ్ సెట్ అవ్వాలి అనేది దట్ యూ కెన్ డిఫైన్. దిస్ ఈజ్ అన్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటే ఎప్పుడైతే రెండు డిజిట్స్ మనం యాడ్ చేస్తున్నామో, ఆ రెండు డిజిట్స్ మధ్యలో ఎప్పుడైతే మనకు క్యారీ వస్తుందో, ఆ క్యారీ ఏమవుతుందంటే పక్క డిజిట్కి యాడ్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే దిస్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ విల్ బి సెట్. సో ఎప్పుడైతే క్యారీ జనరేట్ అయింది ఎడిషన్లో, మామూలుగా ఎడిషన్లో క్యారీ జనరేట్ అయితే ఏమవుతుందంటే క్యారీ ఫ్లాగ్ విల్ బి సెట్. సో ఇక్కడ మనం రెండు చూసాము, RS0 to RS1. సో ఇక్కడ మనకి 4 రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఇక్కడ 00 యూజ్ చేస్తే ఏమవుతుందంటే రిజిస్టర్ బ్యాంక్ 0 విల్ బి సెట్. ఇదేమవుతుంది అంటే రిజిస్టర్ సెకండ్ రిజిస్టర్ సెట్ అవుతుంది. 1-1 00 అంటే రిజిస్టర్ బ్యాంక్ 0 విల్ బి సెట్. 01 ఉంటే రిజిస్టర్ బ్యాంక్ 1 విల్ బి సెలెక్టెడ్. 10 ఉంటే రిజిస్టర్ బ్యాంక్ 2 విల్ బి సెలెక్టెడ్. 11 ఉంటే రిజిస్టర్ బ్యాంక్ 3 విల్ బి సెలెక్టెడ్. రైట్. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ మెమరీ మ్యాపింగ్. సో మెమరీ మ్యాపింగ్లో వీఆర్ టాకింగ్ అబౌట్ 8051. 8051 విల్ హ్యావ్ 4 KB ఆఫ్ మెమరీ. సో 4 KB ఆఫ్ మెమరీ అంటే దిస్ ఈజ్ అడ్రస్ లొకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 0000 హెక్సాడెసిమల్ నెంబర్ టు FFFF. రైట్. సో 4 రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి, రిజిస్టర్ 0, రిజిస్టర్ బ్యాంక్ 1, రిజిస్టర్ బ్యాంక్ 2, రిజిస్టర్ బ్యాంక్ 3. నెక్స్ట్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ బిట్ అడ్రెసబుల్ అండ్ నెక్స్ట్ యూ విల్ హ్యావ్ ద స్క్రాచ్ ప్యాడ్ ర్యామ్. స్క్రాచ్ ప్యాడ్ ర్యామ్ అంటే మైక్రో కంట్రోలర్ అదే చేసుకునే అప్లికేషన్స్లో మధ్యలో కొన్ని ఇంటర్మీడియట్ వాల్యూ సేవ్ అవుతాయి, ఆ ఇంటర్మీడియట్ వాల్యూ సేవ్ చేసుకోవడానికి యూఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ పర్టికులర్ స్క్రాచ్ ప్యాడ్ ర్యామ్. సో దీని ఒక అడ్రస్, రిజిస్టర్ బ్యాంక్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అని అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 00H టు 07H, రిజిస్టర్ బ్యాంక్ 1 08H టు 0FH. ఇది వేరియస్ అడ్రస్సెస్.
నెక్స్ట్ కమింగ్ టు ద పోర్ట్స్, వి హ్యాడ్ సీన్ 4 ports ఉంటాయి, పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 అండ్ పోర్ట్ 3. సో ఇక్కడ పోర్ట్ 0 ఏంటంటే నార్మల్గా పుల్ అప్ రెసిస్టర్ యూజ్ చేసుకుంటాం, అది ఇట్స్ ఎ డ్యూయల్ పర్పస్ పోర్ట్. డ్యూయల్ పర్పస్ పోర్ట్ అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఇన్పుట్ పోర్ట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ పోర్ట్. వాట్ ఈస్ అన్ ఇన్పుట్ పోర్ట్ అంటే డేటా లోపలికి రావాలి బయట నుంచి, సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద టెంపరేచర్ అవుట్ సైడ్. సో హియర్ వాట్ హ్యాపన్స్ ఇస్ పోర్ట్ 0 విల్ యాక్ట్ యాజ్ ఎ ఇన్పుట్ పోర్ట్. ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే ద టెంపరేచర్ సో పోర్ట్ 0 విల్ బి యూస్డ్ యాజ్ ఎన్ అవుట్పుట్ పోర్ట్. డిస్ప్లే ద టెంపరేచర్ ఎక్కడ నుంచి డిస్ప్లే చేస్తాం, మైక్రో కంట్రోలర్ నుంచి బయట డిస్ప్లే చేస్తాం. సో మైక్రో కంట్రోలర్ నుంచి బయట డిస్ప్లే చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి యూస్డ్ యాజ్ ఎన్ అవుట్పుట్ పోర్ట్. పోర్ట్ 0 ఇన్పుట్ పోర్ట్ అంటే బయట నుంచి డేటా, ఇప్పుడు టెంపరేచర్ రీడ్ చేయాలి బయట టెంపరేచర్ ఎంత ఉందో, సో మైక్రో కంట్రోలర్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఇన్పుట్ పోర్ట్. సో హియర్ పోర్ట్ 0 కెన్ బి యూస్డ్ యాజ్ బోత్ ఇన్పుట్ పోర్ట్గా యూస్ చేసుకోవచ్చు, అవుట్పుట్ పోర్ట్గా యూస్ చేసుకోవచ్చు. సో పోర్ట్ 0 మనం ఎలా కనెక్ట్ చేస్తాము అని అంటే బై యూజింగ్ 10 kilo ohms పుల్ అప్ రెసిస్టర్తోని కనెక్ట్ చేస్తాం. అలాగే యుల్ హ్యావ్ పోర్ట్ 1 ఇస్ ఎ డెడికేటెడ్ పోర్ట్, పోర్ట్ 3 ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ అప్లికేషన్, పోర్ట్ ఏ పోర్ట్ని ఇన్పుట్గా ఏ పోర్ట్ని అవుట్పుట్గా కాన్ఫిగర్ చేసుకుంటాం. సో అట్ ద సేమ్ టైమ్ పోర్ట్ 3 ఏంటి అని అంటే పోర్ట్ 3 కెన్ బి యూస్డ్ యాజ్ ఆల్టర్నేట్ ఫంక్షన్స్కి యూస్ చేసుకుంటాము. ఆల్టర్నేట్ ఫంక్షన్స్ అంటే RHD అంటే డేటా ట్రాన్స్మిషన్కి, డేటా రిసీవ్ చేసుకోవడానికి, ఇంటరప్ట్స్ కూడా వీ కెన్ యూస్ పోర్ట్ 3. డిపెండ్స్ అపాన్ యువర్ అప్లికేషన్. సపోజ్ నాకు టైమర్స్ కావాలి, కౌంటర్స్ కావాలి, సో టైమరు కౌంటర్ కావాలి అని అంటున్నా కూడా యూఆర్ గోయింగ్ టు యూస్ దీస్ పోర్ట్స్. సో దిస్ ఈజ్ హౌ అన్ ఐఓ పోర్ట్ ఈస్ కనెక్టెడ్. సో ప్రతి మైక్రోకంట్రోలర్కి డేటా ఇన్పుట్ నుంచి కానీ అవుట్పుట్ కానీ డేటా డైరెక్ట్గా వెళ్ళి మైక్రోకంట్రోలర్లో స్టోర్ అవ్వదు. సో దీని మధ్యలో ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ ఎ థింగ్ కాల్డ్ యాజ్ ఎ లాచ్. సో వాట్ ఈస్ మెంట్ బై లాచ్? సో లాచ్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎ సింపుల్ ఫ్లిప్ ఫ్లాప్ విచ్ ఈజ్ యూస్ టు స్టోర్ జీరో ఆర్ వన్. అంటే డేటా హై స్పీడ్లో మైక్రోప్రాసెసర్కి డేటా వెళ్ళడం కానీ రావడం కానీ జరుగుతుంది. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమవుతుంది, డేటా వెనవర్ ద డేటా మూవ్స్ దెర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ టు లూజ్ ద డేటా. సో ఆ డేటాని లూజ్ చేయకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ థింగ్ కాల్డ్ ఎస్ ఎ లాచ్. సో వాట్ డస్ దిస్ పర్టికులర్ లాచ్ విల్ డూ ఇస్ దట్ లాచ్ విల్ టెంపరీ స్టోర్ ద వాల్యూ. ఆ వాల్యూని టెంపరీగా స్టోర్ చేసుకొని దాన్ని మైక్రో కంట్రోలర్కి ఇస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ ద ఫస్ట్ స్టేజ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద లాచ్. సో దిస్ ఈస్ ఎ లాచ్. సో ఎవ్రీవేర్ యూ విల్ హ్యావ్ ద లాచ్. సో ఒక పోర్ట్ ఉంది, ఈ పోర్ట్ పిన్ సపోజ్ పోర్ట్ 0 ఉంది, సో పోర్ట్ 0.1కి ఈ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాచ్. సో ఎప్పుడైతే డేటా వచ్చి ఈ లాచ్లో స్టోర్ అయ్యి అక్కడ నుంచి ద డేటా విల్ గోయింగ్ టు ద పోర్ట్. సో నెక్స్ట్ లెట్ అస్ సీ 8051 హ్యాస్ 2 టైమర్స్. సో టైమర్ 0, టైమర్ 1, ఆర్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ బోత్, రెండింటిగా యూజ్ చేసుకుంటాము. ఒకటి ఏంటంటే కౌంటర్ 0 యాజ్ వెల్ యాజ్ కౌంటర్ 1. సో ఈ టైమర్స్ దేనికి యూజ్ చేస్తాము అంటే ఫర్ జనరేటింగ్ ద టైమింగ్ సిగ్నల్స్. సో సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు కౌంట్ ఒక కన్వేయర్ బెల్ట్ పైన ఎన్ని ప్యాకెట్స్ పోతున్నాయో కౌంట్ చేయాలి. సో ఐ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ ఫర్ ఎ కౌంటర్. ఒక పర్టికులర్ టైమింగ్ అప్లికేషన్, ఒకవేళ స్ట్రీట్ లైట్ గంట సేపు ఆన్ చేయాలి, ఒక వాషింగ్ మెషిన్ 10 మినిట్స్ ఆన్ చేయాలి, సో దానికోసం యూఆర్ గోయింగ్ టు యూస్ దిస్ పర్టికులర్ 8051 కెన్ బి configured as both timer as well as counters. So this is the gate. Right, next let us see about the serial communication. So serial transfer lo you'll have a single line where the data will transmitted from sender to receiver. The parallel transfer line avutundante sender and receiver ki madhyalo will have the parallel lines.
అంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అన్ 8-bit కమ్యూనికేషన్ యూ విల్ హ్యావ్ 8 lines, బట్ సీరియల్ ఏమవుతుంది అంటే 8 lines బై యూజింగ్ ఎ ప్యారలల్ టు సీరియల్ కన్వర్టర్ డేటా విల్ గో ఇన్ టు ద సింగిల్ లైన్. సపోజ్ ఇక్కడ ప్యారలల్ ట్రాన్స్ఫర్ కెన్ బి యూస్డ్ ఓన్లీ ఫర్ షార్ట్ డిస్టెన్స్ కమ్యూనికేషన్. షార్ట్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అంటే నాట్ మోర్ దాన్ 2 or 3 feet, అంతకంటే ఎక్కువ కూడా వీ కెనాట్ గో ఫర్, ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఈ 8 lines ఏ ఒక్క లైన్ కట్ అయినా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ ఐ సెండ్ ఇట్ 1 ఐ విల్ రిసీవ్ ఇట్ యాజ్ ఎ 0 విచ్ ఇస్ ఎ ఎర్రర్ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డేటా కట్ అయ్యి ఈ లైన్ కట్ అయిపోతే అసలు డేటానే రాదు రిసీవర్కి, రైట్? సీరియల్ ట్రాన్స్ఫర్లో ప్రాబ్లం ఏంటి అంటే డేటా అనేది స్లోగా వెళ్తుంది, ఎందుకంటే అన్ని డేటా ఒకే లైన్లో వెళ్ళాలి కాబట్టి సీరియల్ ట్రాన్స్ఫర్లో డేటా విల్ బి స్లో. పారలల్ ట్రాన్స్ఫర్లో ఏంటంటే డేటా స్పీడ్ విల్ బి హై. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ అప్లికేషన్ వెదర్ యూ నీడ్ టు గో ఫర్ ఎ సీరియల్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎ పారలల్ ట్రాన్స్ఫర్, రైట్? సో ఇక్కడ 3 types ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఎ సింప్లెక్స్, యూ విల్ హ్యావ్ హాఫ్ డ్యూప్లెక్స్ అండ్ ఫుల్ డ్యూప్లెక్స్. సింప్లెక్స్ అంటే యూ విల్ హ్యావ్ ఓన్లీ ఎ సింగిల్ లైన్ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ దాకా, యూ విల్ హ్యావ్ ఎ సింగిల్ లైన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సింప్లెక్స్ ట్రాన్స్మిషన్. అండ్ హాఫ్ డ్యూప్లెక్స్ ఏంటి అని అంటే ఒకటే లైన్ ఉంటుంది, ఆ లైన్ని కెన్ బి యూజ్డ్ యాజ్ అ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఓల్డెన్ డేస్ కమ్యూనికేషన్లో వైర్లెస్ సెట్స్లో మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఓవర్ అంటే ఇంకొకళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఓవర్ అంటే ఇంకొకళ్ళు మాట్లాడతారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హాఫ్ డ్యూప్లెక్స్ సిస్టమ్. కమింగ్ టు ద ఫుల్ డ్యూప్లెక్స్ సిస్టమ్, యూ విల్ హ్యావ్ బోత్ ట్రాన్స్మిటర్ యాజ్ వెల్ యాజ్ రిసీవర్కి సపరేట్ డెడికేటెడ్ లైన్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫుల్ డ్యూప్లెక్స్ సిస్టమ్. సో నెక్స్ట్ లెట్ అస్ టాక్ అబౌట్ ఇంటరప్ట్స్. సో మైక్రోకంట్రోలర్ ఈజ్ యూస్డ్ ఫర్ 5 ways. ఒకటి ఏంటంటే ఇంటరప్ట్స్, ఇంకొకటి వచ్చేసి పోలింగ్. సో ఇంటరప్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి అప్లికేషన్ రిక్వెస్ట్ చేస్తుందో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటరప్ట్. అంటే ఒక మైక్రోకంట్రోలర్ ఒక ప్రోగ్రామ్ చేస్తుంది, సో మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది, మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అది వెళ్ళి మైక్రోకంట్రోలర్ రిక్వెస్ట్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎన్ ఇంటరప్ట్ అంటాం. సో వాట్ ఈస్ మెంట్ బై పోలింగ్? పోలింగ్ అంటే ఏంటి అని అంటే మైక్రోకంట్రోలర్ తనతో పాటు అది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఇట్ విల్ గో ఇన్ టు ద ఫస్ట్ ప్రోగ్రామ్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ సెకండ్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ థర్డ్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్. సో ద మైక్రోకంట్రోలర్ విల్ వర్క్ ఇన్ ద ఇన్ అ సీక్వెన్స్. So that is called as polling. That is a technique called as a polling. Interrupt ante eppudaithe manaki problem ostundo appudu use cheskune dani eppudaithe dani request chestamo dani we call it as a interrupt ante. So the program, you will have a separate dedicated program called as an ISR, interrupt service రొటీన్. అంటే అసలు ఎన్ని ఇంటరప్ట్స్ రావాలి, ఏ ఇంటరప్ట్ని ఎనేబుల్ చేయాలి, ఏ ఇంటరప్ట్ని డిజేబుల్ చేయాలి, ఏ ఇంటరప్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ ఇంటరప్ట్కి ఎక్కువ తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దట్ విల్ బి డిసైడెడ్ బై దిస్ పర్టికులర్ థింగ్ కాల్డ్ యాజ్ ఎ ISR. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. సో హియర్ యుల్ హ్యావ్ 6 sources ఆఫ్ ఇంటరప్ట్స్. ఒకటి ఏంటంటే రీసెట్ అయినప్పుడు, నెక్స్ట్ టైమర్ 0 ఓవర్ఫ్లో, టైమర్ 1 ఓవర్ఫ్లో, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ 0, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1, సీరియల్ పోర్ట్స్ బఫర్ ఫుల్ అయితే లేదా బఫర్ ఎంటీ అయినప్పుడు యూఆర్ గోయింగ్ టు జనరేట్ అన్ ఇంటరప్ట్, ఇట్ విల్ గివ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు ద మైక్రోప్రాసెసర్ ఆర్ అదర్ యుల్ హ్యావ్ ఎన్ ADCs, యూ విల్ హ్యావ్ యూజర్స్. సో ఇవి ఇంటరప్ట్ వాల్యూస్, వి కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటరప్ట్ వెక్టార్స్. So here you can set the priority of the interrupt. First priority will have an external interrupt, next timer interrupt, external input 1, next timer 1, next is serial.
నెక్స్ట్ అప్లికేషన్ ఈజ్ మైక్రో ఓవెన్స్, మొబైల్ ఫోన్స్, టైమర్స్, పాయింట్ ఆఫ్ సేల్ డివైసెస్, ఈపీపీఎక్స్ సిస్టమ్స్, హై ఎండ్ అప్లికేషన్స్, యూజర్ ఇంటర్ఫేసెస్, టెస్టింగ్ ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, యుఎస్బి, స్మార్ట్ కీ రీడర్స్, పిఎల్సీస్, సింపుల్ రోబోట్స్, వ్యాక్యూమ్ క్లీనింగ్స్, ఏరోస్పేస్ అప్లికేషన్స్, ఎడ్యుకేషనల్ రోబోట్స్, ఆటోమేటిక్ సైకిల్ స్పీడోమీటర్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ హాప్టిక్ సెన్సార్స్. దీస్ ఆర్ ద వేరియస్ వెబ్సైట్స్ విచ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద లెర్నింగ్ మెటీరియల్స్. Right, thank you.